హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో రివ్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి మామాఆర్త్ రెటినాల్ అండ్ బకూచి ఫేస్ మాస్క్ అనమాట. ఇది వచ్చేసి ఫైన్ లైన్స్కి, వ్రింకిల్స్కి బాగా వర్క్ చేస్తుందని దీని మీద మెన్షన్ చేశారు. దీన్ని యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది అసలు ఫైన్ లైన్స్కి వ్రింకిల్స్కి వర్క్ అవుతుందా లేదా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఇంకెందుకు లేట్, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మామాఆర్త్ రెటినాల్ అండ్ బకూచి ప్యాకేజింగ్ వైజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో దీన్ని ప్రొవైడ్ చేశారు. ఫర్ ఫైన్ లైన్స్ని కంట్రోల్ చేయడానికి, వ్రింకిల్స్ని కంట్రోల్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుందని మెన్షన్ చేశారు. అలాగే 100 grams క్వాంటిటీ వచ్చేసి 499 rupees పడుతుంది. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, mamaearth.in అనే వెబ్సైట్లో పర్చేజ్ చేసినట్టయితే ఇంకా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది, లైక్ ఆఫర్స్లో మనకి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే దీన్ని యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది ఏజింగ్ని కంట్రోల్ చేస్తుందంట, అలాగే మన స్కిన్ పైన ఉన్న డల్నెస్ని కంట్రోల్ చేస్తుందంట, అలాగే హైపర్ పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆ హైపర్ పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందని దీని మీద మెన్షన్ చేశారు. అలాగే ఒక స్పాచులా కూడా దీనిలో ప్రొవైడ్ చేశారనమాట. ఈ స్పాచులాతో మనం ఈ ఫేస్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి ఫేస్ మాస్క్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ మాస్క్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే 6 to 7 times ఆల్మోస్ట్ యూజ్ చేశాను. మనకి ఈ బాటిల్ వచ్చేసి 10 to 12 times అలా వేసుకోవచ్చు ఈ ఫేస్ మాస్క్ అనేది. అలాగే దీన్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయాలంటే 18 years+ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. బాయ్స్, గర్ల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది పారాబిన్ ఫ్రీ ఉంటుంది, సిలికాన్ ఫ్రీ ఉంటుంది, డెర్మటాలజికల్ టెస్టెడ్ ఉంటుంది, విత్ బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేశారు అని మెన్షన్ చేశారు. నేనైతే వీక్లీ 2 to 3 times అప్లై చేసుకున్నాను అనమాట. అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes ఆరిపోయిన తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. ఇది వాష్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చిరాగ్గా ఉంటుందన్నమాట, అంటే తొందరగా వదలదు. నేనేం చేస్తున్నానంటే ఫేస్ మాస్క్ అనేది అప్లై చేసిన తర్వాత ఇది స్టిక్కీగా ఉండకుండా ఉండడానికి, అలాగే ఫేస్ అనేది రిఫ్రెషింగ్గా ఉండడానికి వాటర్ అనేది స్ప్రే చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మన క్లే మాస్క్ అనేది తొందరగా ఆరిపోకుండా ఉంటుంది. క్లేస్ ఏంటనంటే మనకి ఫేస్ పైన స్టిక్కీగా అయిపోవడం, అలాగే తొందరగా ఆరిపోవడం జరుగుతుంటుంది అన్నమాట. అందుకనే మనం ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలి, అలాగే ఫేస్ మాస్క్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ముందు కూడా కొంచెం వాటర్ అనేది స్ప్రే చేసేసుకొని ఈ మనకి స్పాచులా ఏదైతే ఇచ్చారో ఆ స్పాచులాతో ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట అది. అండ్ నార్మల్గా వాటర్ వేసేసి ఫేస్ అనేది రబ్ చేయడం కంటే కూడా ఫస్ట్ అయితే స్పాచులాతో క్లీన్ చేసుకోండి. ఎక్కడ కూడా స్కిన్ పైన ఫేస్ మాస్క్ అనేది ఉండకూడదు. మాస్క్ యూజ్ చేసిన తర్వాత టోనర్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. ఇంకేమైనా మాస్క్ ఉన్నా సరే అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ ఫైనలీ ఫేస్ అయితే ఈ విధంగా ఉంది ఫేస్ మాస్క్ యూజ్ చేసిన తర్వాత. ఈ మామాఆర్త్ రెటినాల్ అండ్ బకూచి ఫేస్ మాస్క్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలని చూసారు కదండి. అండ్ నేనైతే 6 to 7 times అనేది యూజ్ చేశాను. ఈ మాస్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకొక 2-3 times నాకు వస్తుంది ఫేస్ అంతటికి కూడా. అండ్ ఇది వచ్చేసి ఒక క్లే మాస్క్ లాగా ఉంటుంది, క్లే టైప్ మాస్క్ వస్తుంది అనమాట. అండ్ ఫైన్ లైన్స్కి, వ్రింకిల్స్కి బాగా వర్క్ చేస్తుందని దీని మీద మెన్షన్ చేశారు. మామాఆర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్రూరిటీ ఫ్రీ ఉంటాయి, న్యాచురల్ ప్రొడక్ట్స్ అని మెన్షన్ చేశారు కదా. అండ్ నాకైతే దీన్ని యూజ్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ అనేవి లేవు, పర్సనల్గా చెప్తున్నాను. అంటే ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ రెడ్యూస్ అవ్వడం, స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్గా కనిపించడం అలాంటిది ఏమీ అనిపించలేదండి. నార్మల్గా మనం ఫేస్ మాస్క్లు ఎలా యూజ్ చేస్తామో అదే రకంగా యూజ్ చేస్తాము. బట్ ఫేస్ మాస్క్ వేసుకున్న వెంటనే ఒక రిఫ్రెషింగ్ ఫీల్ అనేది ఉంటుంది, అలాగే కొంచెం ఫేస్ అనేది గ్లో అయినట్టు కనిపిస్తుంది అనమాట. నేను నార్మల్ శనగపిండి, ఏంటది, పెరుగు యూజ్ చేసినప్పుడే నా స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. బట్ ఇది ఎందుకో తెలీదు నేను యూజ్, బట్ ఇది ఎందుకో నాకు అస్సలు నచ్చలేదు అనమాట. ఇంకొకసారి కూడా నేను పర్చేజ్ చేయను. దీన్ని యూజ్ చేసిన తర్వాత అసలు ఫేస్లో గ్లో లేదు, రిఫ్రెషింగ్ ఫీల్ అనేది ఏం లేదు.
నార్మల్గానే ఉంది. అసలు నాకైతే ఏం అనిపించలేదు అనమాట, ఎలాంటి చేంజెస్ అనేవి ఏం అనిపించలేదు. బట్ దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా టఫ్ చెప్పాలంటే, అంటే వేసేటప్పుడు బాగానే వేసేస్తాం కానీ ఫేస్ ప్యాక్ క్లీన్ చేసుకునేటప్పుడు అస్సలు క్లీన్ అవ్వదు, చాలా టైం టేకెన్ పని. అంటే క్లే లాగా ఉంటుందన్నమాట, మన స్టిక్కీగా అయిపోతుంది ఫేస్ అనేది అది. అండ్ దీన్ని యూజ్ చేసిన తర్వాత కూడా ఫేస్ అనేది డ్రై అయిపోవడం, కొంచెం డల్గా అయిపోవడం మెయిన్ అనిపిస్తుంది అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నానండి. ఫేస్ ప్యాక్స్ ఇంట్లో దొరికే ఫేస్ ప్యాక్స్ హోమ్ రెమెడీస్ యూజ్ చేసినప్పుడే చాలా బాగుంటుంది ఫేస్ అనేది, చాలా గ్లోయింగ్గా ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది ఇన్స్టెంట్గా అనమాట. అండ్ ఇదేంటనంటే మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేసినా సరే నాకైతే పెద్ద రిజల్ట్ అనేది ఏమీ కనిపించలేదు ఫేస్లో అదనమాట. దీనికోసం అయితే ఈ మామాఆర్త్ రెటినాల్ అండ్ బకూచి ఫేస్ మాస్క్ పైన అయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇదండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. దీనిపైన ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.